మీ దృష్టిలో యేసు ప్రభు దేవుడా లేకపోతే రాముడు దేవుడా? అసలు ఆ క్వశ్చన్ అడగకూడదు. నేను అడుగుతా. తప్పది. మీరు చెప్పండి. అలా కాదు, నేను ఇందాక చెప్పాను కదా, మీ నాన్నగారు గొప్పడా మా నాన్నగారు గొప్పడా అన్నట్టు ఉంటుంది. తప్పది. నేను అడిగినా మీరు సమాధానం చెప్పండి. ఇప్పుడు యేసు ప్రభు నాకు దేవుడు అయితే రాముడు హైందో సోదరులందరికీ దేవుడు. నేను నమ్మనంత మాత్రం ఆయన దేవుడు కాకుండా పోడు, వాళ్ళు నమ్మనంత మాత్రం నాకు ఈయన దేవుడు కాకుండా పోడు కదా. సో కాబట్టి ఆ క్వశ్చన్ ఈజ్ వెరీ రాంగ్. ఎందుకంటే దాని వల్ల మీరు చెప్పిన ఆన్సర్ నాకు నచ్చింది. మీరు మళ్ళీ చెప్పరా ఆన్సర్ నాకు. నేను నమ్మనంత మాత్రాన వాళ్ళకి రాముడు దేవుడు కాకుండా పోడు, వాళ్ళు నమ్మనంత మాత్రాన నాకు యేసుక్రీస్తు దేవుడు కాకుండా పోడు. ఇక్కడ నేను యేసు ప్రభు దేవుడు అని ఎలా నమ్ముతున్నానో అక్కడ వాళ్ళు కూడా రాముడు దేవుడు అని నమ్ముతున్నారు. సో దేవుళ్ళు ఎంతమంది ఉంటారా అనే ప్రశ్న వచ్చినప్పుడు, దేవుడు ఎవరు అనేటువంటి చర్చ జరుగుతున్నప్పుడు, అందరూ కూర్చొని పుస్తకాల ముందేసుకుని ప్రేమపూర్వకంగా మాట్లాడుకుని డిసైడ్ చేసుకుంటే అది మంచి విషయం. అంతేగాని ఒక్కనే చేసి నన్ను ఇంటర్వ్యూలో కూర్చోబెట్టి రాముడు దేవుడా యేసు ప్రభు దేవుడా అని అడిగితే తప్పు కదా అది. చాలా తప్పది. ఆ క్వశ్చన్ మీరు ఎవరిని అడగండి. ఎప్పుడు కూడా ఎవరిని అడగద్దు. అడగకూడదు కూడా. అడగద్దు. ఎందుకంటే ఇప్పుడు ఎవడైనా యేసు ప్రభు దేవుడు రాముడు దేవుడు కాదు అన్నాడు అనుకోండి, కంగారు పడి, అప్పుడు వాళ్ళందరినీ హత్య చేసినట్టే కదా. అది సెక్యులరిజం ఎలా అవుతుంది? నేను అదే అంటున్నాను. ఇప్పుడు మా రాముడే దేవుడు, మిగిలిన వాళ్ళు దేవుడు కాదు అనేవాడు అలా భారతదేశంలో ఉండకూడదు. మా యేసు ప్రభు దేవుడు, మిగిలిన వాళ్ళు ఎవరు దేవుడు, దేవుడు కాదని దూషించేవాడు భారతదేశంలో ఉండకూడదు. బ్రదర్ వినిపిస్తుందా? వినిపిస్తుంది బ్రదర్, చెప్పండి బ్రదర్. ప్రేజ్ ద లార్డ్ బ్రదర్స్ అందరికి, అనీ జాన్సన్ బ్రదర్ కి, జాన్ కోయ గారికి అండ్ అనిల్ బ్రదర్ కి. ప్రేజ్ ద లార్డ్ అండి. మీకు తెలిసి ఉంటుంది కర్ణాటక నుంచి బ్రో, నేను జాన్ బ్రాక్ అని ఎన్నోసార్లు మీకు కాల్ చేసింటి. నేను బ్రాక్ లెస్నర్, బాడీ బిల్డర్ అని కూడా చెప్పా. అదే తెలిసి ఉంటుంది, తెలుసా మీకు అని నేను అడిగింది అంతే. మీరు తెలియకపోవటం బ్రదర్, చెప్పండి. నేను మన్ను కూడా ట్రై చేసి బ్రో, కాలేదు మీకు కనెక్ట్ కాలేదు, లైవ్ లో అంతా అయిపోయింది. బట్ వచ్చింటి అదే అనే విజయ్ ప్రసాద్ రెడ్డి గురించి మీరు మాట్లాడేటప్పుడు, అంటే ఈ ఫ్రేజర్ టౌన్ లో మేమే పిలిపిస్తా ఉంటాం ఈడ జాన్ బాబా నుండే, ఫ్రేజర్ టౌన్ లో పిలిపిస్తా ఉంటాం బెంగళూరుకి ఇయర్లీ వన్స్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారిని. అంటే అప్పుడు అవశ్యం మేము అప్పుడు ఫాలో అవుతా ఉంటాం పిచ్చిగా. బట్ ఇప్పుడు కొంచెం ఆ జై శ్రీరామ్ అనే వర్డ్ ఎప్పుడైతే అన్నాడో అప్పటి నుంచి మాకు అసలు ఇది మైండ్ బ్లాంక్ అయింది. బట్ మీరు ఫ్రెండ్షిప్ ఉన్నా కూడా మీరు సత్యం కోసం నిలబడ్డారు కదా. మీరు ముగ్గురు అయితే మాత్రం అసలు మీ గురించి చెప్పేకే అయ్యలే, అంత గ్రేట్ మీరు. ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలా. సో దానికోసం మా ఫ్యామిలీ మొత్తం, మా ఫ్రెండ్స్ అంతా మీకు మీ గురించి చెప్పి ఆ చరిత్రకు ఆధారాలు మొత్తం చూపిస్తారు, హిస్టారికల్ గా మొత్తం అంతా చెప్పి ఎంతో మంది చేంజ్ అవుతున్నారు. అంటే మీలాంటి వాళ్ళ ద్వారా, మీలాంటి వాళ్ళ ద్వారా. బ్రదర్ ఇక్కడ ఒక విషయం, నేను ఒకటి మీరు మీకు చెప్పిన దానికి నేను నా పర్సనల్ ఒపీనియన్ నేను చెప్పాలనుకుంటున్నాను, తప్పకుండా చెప్తాను. నేను రాముడు దేవుడా యేసుక్రీస్తు దేవుడా అని ఆ ఇంటర్వ్యూర్ ప్రశ్నించినప్పుడు, ఏంటది, ఏం ప్రశ్న అది, తప్పది, తప్పదా, అలా అలా అడగకూడదు అని చెప్పి, లేదు లేదు నేను అడుగుతున్నాను, నేను మీరు సమాధానం చెప్పాల్సిందే అని అన్నప్పుడు విజయప్రసాద్ రెడ్డి గారు ఏమన్నారు? ఇప్పుడు నా మనసులో నా ప్రకారంగా నాకు యేసుక్రీస్తు ఎలాగైతే దేవుడో, రాముడు కూడా మరి వారి ప్రకారంగా వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళకి దేవుడు, నాకు యేసుక్రీస్తు దేవుడు, వాళ్ళకి రాముడు దేవుడు అని చెప్పినప్పుడు అక్కడ ఆయన సేఫ్ సైడ్ తీసుకున్నాడా, సత్యాన్ని చెప్పొచ్చాడా? సేఫ్ సైడ్ బ్రో, సేఫ్ సైడ్. ఈజీగా కనపడతాను కదా, వాళ్ళ ఫ్యామిలీ వన్ మొత్తము హిందూస్ ఉన్నారంట. సో వాళ్ళు చాలా మంది హిందూస్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరు అని ఏమి అనుకోకూడదు అని ఫస్ట్ రీజన్. సెకండ్, మళ్ళీ భయపడతాడని ముందు ఫస్ట్ నేను అట్లుంటి డేరింగ్ డాషింగ్ అండ్ డేరింగ్ అండ్ డాషింగ్ ఇప్పుడు తగ్గిపోయినాను అని ఓపెన్ గా చెప్పినాడు. ఇప్పుడు నేను అది ఫోటో మీరు టీపీ నాకు చూసినారు, నా పక్కల విజయప్రసాద్ రెడ్డినే ఉన్నింది. అవునా? అది 14-15 అనే డేట్స్ అనేది కూడా ఉంది, నా పక్కల విజయప్రసాద్ రెడ్డి గారే ఉన్నింది. తీసేసినాను. ఓకే, తీసేసి ఇప్పుడు అసలు నాకు నచ్చలే జై శ్రీరామ్ అంటే. నన్ను అయితే అడిగితే ఎవరన్నా కానీ దేవుడు ఎవరు అంటే డైరెక్ట్ గా చెప్తాను, జీసస్ మాత్రమే దేవుడు పరిశుద్ధుడు అని ధైర్యంగా చెప్తా. ఎవడు ఏం చేస్తాడో ఒక విషయం. బ్రాక్ బ్రాక్ బ్రదర్, జాన్ బ్రాక్ బ్రదర్, ఇప్పుడు యేసుక్రీస్తు ఇప్పుడు వాళ్ళ దేవుళ్ళు అందరూ కూడా చనిపోయిన వారే, రైట్? ఒక్కళ్ళైనా సరే ఈ లోక కళ్యాణం కోసం అని వాళ్ళు అంటారు కాబట్టి, మానవాళి పాపాల నిమిత్తమై లేదా మానవాళి మంచి కొరకై చనిపోయిన వారి ఒక్క పేరు మీరు చెప్పగలరా? చెప్పలేరు. కానీ మరి యేసుక్రీస్తు మానవుల పాపాల కొరకై మానవాళి యొక్క నిత్య జీవనం కోసం ఆయన చనిపోయాడు కాబట్టి ఆయన దేవుడు అని ఒక మాట చెప్పలేకపోయాడండి ఇంటర్వ్యూలో. చెప్పలేకపోయాడు బ్రో, అంత సత్యం తెలిసి కూడా ఫుల్ సేఫ్ జోన్ లోకి పోయేసినాడు.
అంత తెలిసి కూడా సేఫ్ జోన్ లో ఈజీగా అర్థమైతుంది బ్రో. సో మేమైతే మిమ్మల్ని గట్టిగా ఫాలో చేస్తున్నాం బ్రో. మీరు మాకు మాకు తెలుసు మీరు సినిమాలు మాదిరి ముగ్గురు ఉండరు. మీరు నాకు తెలుసు అనిల్ అంటేనే నాకు ఫుల్ ఇది, నేను మొత్తం మీ గురించి చెప్పి అంత చాలా మంది తెలుసుకునేదానికి మాకు చాలా సంతోషం బ్రో. మీ గురించి చెప్తా ఉంటే అసలు చెప్పేదానికి మాట్లాడలేవు. మీ వెనకాల మేము ఉండం బ్రో, అంతే బ్రో మేము చెప్పేది ఒకే మాట. మీ వెనకాల అయితే దేవుడు ఉన్నాడు ఫస్ట్ సెకండ్ మేముండం బ్రో. నేను అప్పుడు అని జాన్సన్ బ్రదర్ కూడా చెప్పింటే ఎన్నోసార్లు అన్న ఇట్లా ఎవడో ఇట్లంతా వార్నింగ్ ఇస్తాడు మమ్మల్ని, ఒక మాట చెప్పన్న ఫోన్ చేసి మేము వస్తాము వాళ్ళని ఏం చేయాలో మేము చేస్తామని అంటే వద్దు బ్రదర్ ఇట్లంతా వద్దు. మీరు ఎట్లే మనం దేవుని దీంట్లో సైలెంట్ గా ఉందాం దేవుడు చూసుకుంటాడు అని కొంచెం ఇదే చేసిన దానికి కొంతమంది ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. ఒక మాట అని జాన్సన్ బ్రదర్ ఎప్పుడో కానీ తప్పుగా మమ్మల్ని చెప్పలే. ఎప్పుడన్నా కానీ ఎవడన్నా ఏమన్నా అన్నా కూడా ఆయన వద్దు బ్రదర్ వద్దు మనకు వద్దు గొడవలు వద్దు అని చెప్పిండు. అంత మంచి వాళ్ళు కానీ సత్యం కోసం మాత్రము స్ట్రాంగ్ గా నిలుచుకుంటాడు మీరు కానీ అని జాన్సన్ కానీ కానీ. సో మీరు అంటే మాకు చాలా అంటే చాలా ఇష్టం బ్రో. మా కూతురు లేదు బ్రదర్, ఇప్పుడు మీకు ఒకటే చెప్తాను, ఎక్కడున్నా మీ అందరినీ బలపరచడం కోసమే మేము ఒకటే చెప్తాం. ఇప్పటికే అప్పటికే మా నినాదం ఎక్కడైనా యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు, యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు, యేసుక్రీస్తు ప్రపంచానికి దేవుడు, యేసునందే రక్షణ, యేసునందే యేసునందే నిత్య జీవం. ఇది బైబుల్ బోధ. అక్కడికి వెళ్ళాక మేమే కాంప్రమైజ్, మమ్మల్ని మేము ఎక్కడికి వెళ్ళినా సరే మేము కాంప్రమైజ్ అవడం, లేదంటే వాళ్ళు ఏదో డైలమాలో పెట్టడం, వాళ్ళని నొప్పించకూడదు మేము నొచ్చకూడదు ఏమి లేదు. డైరెక్ట్ గా అపోస్తులు ఏదైతే బోధించారు, యేసుక్రీస్తు ఒక్కడే, ఈ నామాన్ని తప్ప ప్రపంచంలో ఎవరికి రక్షణ లేదు, అది అపోస్తుల బోధ. ఇక్కడికి వెళ్ళాక వెళ్ళి ఎవరితో మేము లాలిచ్చులు పడ్డాలు, ఎవరితో కూర్చోడాలు ఏమి లేవు. ఈ మధ్యకాలంలో ఏం చేశారంటే మరలా మేము ఇలాగ అడుగుతున్నందుకు వాళ్ళు అనుచరులతో వీడియోలు పెట్టేస్తున్నారు, వాళ్ళు వీళ్ళు వీడియోలు పెడుతున్నారు, కొంతమంది వాళ్ళు 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 వీడియోస్ పెట్టి మా ముగ్గురు మీద మాట్లాడడం, దాని గురించి చెప్పడం. మా మావాడు తురుము తోపు, మావాడు అంటే తప్పలేదు ఏమైనా. మీరు చాలా సార్లు అన్నారు ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ మేము తీసి మీ అందరి కోసం అవేర్నెస్ కోసం తీయడానికి చేసిన పని, వాళ్ళు చేసిన పనికి తేడా లేదు. ఈ మధ్యలోని వీడియోస్ పెడుతున్నారు, సో అవకాశాన్ని బట్టి అవి కూడా మేము బయట పెట్టాలని అనుకుంటున్నాము. సో మాకేమీ వాళ్ళంటే వ్యతిరేకత లేదు, గొడవ లేదు, కానీ ప్రభువుకి వ్యతిరేకం అయితే మాకు ఎవడో అవసరం లేదు, ఎవరితో మాకు పని లేదు. మా ఏసే మాకు గొప్ప, ఏసు తప్ప వేరొక దేవుడు లేడనే నినాదం మేము చేస్తున్నాం. అబ్బా వాళ్ళు అంగీకరించినా అంగీకరించకపోయినా, ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఏసు ద్వారానే రక్షణ అనేది అపోస్తుల బోధ. మేము కూడా అదే ఖచ్చితంగా కరాఖండిగా, ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా, ఏసే దేవుడు అని మేము ప్రకటిస్తాం బ్రదర్. ఇది మా స్టాండ్ అండి. ఇదే బ్రో, అదే అదే బ్రో, మాకు కావాల్సినది ఇదే బ్రో. మీలాంటి సినిమాలే మాకు కావాల్సినవి అంతేకాని, ఎవరో ఏమో అనుకుంటారు ప్రెస్ లేదంటే ఆడ యాంకర్ ఏమన్నా అనుకుంటాడు అనేసి వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం జై శ్రీరామ్ అనేది ఇంకొకటి అనేది మాకు అది నచ్చదు బ్రో. మాకు మీలాంటి డేరింగ్ అండ్ డేషింగ్ అండ్ సినిమాలే మాకు కావాల్సిండది. మీకోసము మేము వెనకాల మేము సత్యం తొరుకుంటాం. ఎప్పుడు ఉన్నాం బ్రో, ఎనీ టైం మీ వెనకాలే ఉన్నాం బ్రో. మీకు తెలుసు నాకు తెలుసు, మీరు మాట్లాడతారు నాకు ఫోన్ చేస్తారు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓ కృష్ణుడు మనల్ని పిలిచి మా దేవుడు ఎవరో అనంటే వీళ్ళే చెప్తున్నారు, మీ దేవుడు మీకు గొప్ప, మా దేవుడు మాకు గొప్ప, మీ దేవుడు కూడా గొప్ప అని వీళ్ళే చెప్తున్నారు. మీకు అర్థమైందండి, లోకానికి ఒకే దేవుడు, సృష్టికి ఒకే దేవుడు, ప్రపంచానికి ఒకే దేవుడు, సజీవుడైన దేవుడు తప్ప వేరొక దేవుడు లోకానికి ఇవ్వబడలేదు. యేసు నామమే తప్ప వేరొక నామమే లోకములో ఇవ్వబడలేదు. ఒకవేళ చావైనా రేవైనా కరువైనా కష్టమైనా ఏది మన మీదకి వచ్చినా యేసు ఒక్కడే దేవుడు, యేసు తప్ప వేరొక దేవుడు లేడు, లేడు, లేడు. యేసే సజీవుడు, యేసే మాట్లాడేవాడు, యేసే సంచరించేవాడు, యేసు క్రీస్తు తప్ప వేరొక దేవుడు లోకములో లేడు. నేను నమ్మిన నీతి, నేను నమ్మిన సత్యం ప్రపంచానికి ఇవ్వబడిన నగ్న సత్యం, ప్రపంచానికి ఇవ్వబడిన ఏకైక ఉపదేశం యేసు ఒక్కడే.